రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును వృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీ స్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి అయితే రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఒక గ్లాసులో పాలు తీసుకుని అందులో ఒక బెల్లం ముక్క వేసి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శనిదోషాలు దోషాలు తొలగిపోవాలంటే రావి చెట్టు దగ్గర ఇంగువ మరియు నల్లద్రాక్ష ఉంచాలి రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని శ్రీరామ జయరామ జయరామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మీకు ఉన్న సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు ఏ రోజు పడితే ఆ రోజు రావి చెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చని సూచిస్తున్నారు కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ముఖ్యంగా సంతానం లేని వారు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్యం పూజ చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని అనాదికాలం నుంచి ఉన్న నమ్మకం హనుమంతుని స్మరిస్తూ రావిచెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సంకటాలు బాధల నుంచి విముక్తి లభిస్తుందని తులసీదాసు చెప్పిన సూక్తి పిల్లలు సరైన సమయంలో కలగకపోతే ఇరవై ఎనిమిది సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం మంచిది రావి చెట్టు ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతుదోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి శత్రుబాధలు కలవారు నలభై ఒకటి దినాలు రావి చెట్టు కింద కూర్చుని నామ స్తోత్రం పారాయణ చేస్తే శత్రుభయం తొలగిపోతుందంటారు ఈ చెట్టు నీడన గాయత్రి మంత్రజపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది రావి చెట్టు మాధవునకు ప్రియమైనది మాధవ స్వరూపంగా కూడా రావిచెట్టును భావిస్తారు ప్రాత స్నానానంతరం రావి చెట్టుకు నీరు పోసి పూజించి ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని పలుతంత్రాలలో పేర్కొనడం జరిగింది రావి చెట్టును విష్ణు స్వరూపంగానూ వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు విష్ణువును పూజించి రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి దాన ధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి